మన ఆఫీస్లో నేను రిజిస్టర్ చేసుకున్నటువంటి కదండి. సామాన్యంగా సీన్ వన్ అంటాం. దీన్ని ముందు సీన్ ఏ అని ఎందుకు అన్నామంటే ఇది సీన్లో భాగం కాదు, ఇంట్రడక్షన్ సీన్. ఇలా వెళ్ళగానే మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటాయండి, ఒక్కొక్క పేజీ ఇలా మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా సీన్ నెంబర్ చూసారు, సీన్ నెంబర్ 3, ఇలాగే మీరు ఇక్కడికి వెళ్ళేసరికి సీన్ నెంబర్ 24, 23 ఇలా ఉంటాయండి. ఇలా మనం ముందు ఏం చేస్తామంటే, మామూలుగా ఒక నవల రాసినట్టుగా రాసుకుంటూ వెళుతూ దాన్ని మనం రాసుకుంటామండి. దీని తర్వాత ఇంకొకళ్ళు కూడా ఎవరో ప్రశ్న వేశారు, మీరు రాసినటువంటి ఏదైనా ఒక స్క్రిప్ట్ని చూపించరా అని చెప్పి, అది ఎవరో ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఒక్కడ స్క్రిప్ట్ అండి. అంటే ఒక్కడ స్క్రిప్ట్లో ఇది మన దగ్గర రిజిస్టర్ చేసుకుంది. చూశారు కదా మీరు, ఇలా లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్ రాస్తామండి. యాక్చువల్గా మీకు సంభాషణ చెప్పేప్పుడు చూపిద్దాం అనుకున్నాను నేను. ఇది లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్ రాస్తాం. వైరల్ వీడియోస్ అనేవాళ్ళు అడిగారు ఆ ప్రశ్నని. ఇప్పుడు డైలాగులకు వచ్చేసరికి చూడండి, ఇదిగో ఇలా ఉంటుందండి. ఈ పక్కన డైలాగ్ రాస్తాం, పైన ఏమి రాస్తామండి, సీన్ నెంబర్ రాస్తాం, ప్లేస్ ఆఫ్ యాక్షన్ సీన్ నెంబర్, ప్లేస్ ఆఫ్ యాక్షన్ ప్లేస్ ఆఫ్ టైం, అది రాత్ర పగల తెల్లవారుజామున సాయంత్రమా సన్రైజా అనేది ఇక్కడ ఉంటుందండి. డైలాగులు ఇలా రాసుకుని ఈ డైలాగులు అయినాక మళ్ళీ ఈ స్క్రీన్ ప్లేలో భాగంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని ఈ పక్కన రాసుకుంటాం మనం. అదనమాట అండి. ఇంకో పేజ్ చూద్దాం మనం, అది కూడా మీకు బాగా మళ్ళీ డైలాగులు ఉన్న పేజీ చూద్దాము. ఇది ఫుల్గా డైలాగ్ ఉంది చూడండి, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇట్లా ఇదంతా కూడా మీకు డైలాగే. ఈ పక్కన అతని రియాక్షన్, అతను ఏం చేశాడు ఏంటి అనేవి ఈ సైడ్ ఉంటాయండి. ఇలా మీరు రాసుకునేప్పుడు ఏం చేయాలి, కుడి పక్కన పైన నెత్తి మీద ఒక భాగాన్ని పెట్టుకోవాలండి. పెట్టుకుని దాని మీద సీన్ నెంబర్, నెక్స్ట్ ఏంటి ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇది టైమ్ ఆఫ్ యాక్షన్ ఏ టైంలో ఈ యాక్షన్ జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం స్క్రిప్ట్ రూపంలో చూపిస్తామండి.